అప్పుడు డీజీపీ మహేందర్ రెడ్డిని అంత చూస్తా అని చెప్పిండు. ఇలా మహేందర్ రెడ్డి సార్ వచ్చి ఆడున్నాడు, టీఎస్పీఎస్సీకి చైర్మన్ అయి కూర్చున్నాడు. అసలు ధరణి తెచ్చి పేద ప్రజలు కష్టం తీసుకొచ్చారు, మేము ధరణినే మొత్తం తీసేస్తాం, భూమాతను తీసుకొస్తాం, భూమిని కాపాడతాం, పేద రైతులకు అండగా ఉంటాం, తప్పు చేసిన శిక్షిస్తాం. మరి తప్పు శిక్ష ఎడికెళ్ళి మొదలు కావాలి. చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ గారి దగ్గర మొదలు కావాలి. మొదలు కాలేదు. ఒకరోజు ఫస్ట్ పేజీ బ్యానర్ ఐటమ్, నెక్స్ట్ సెకండ్ డే హెటిరో సంస్థకు ఇచ్చినటువంటి భూముల మీద దర్యాప్తు, ఒక ఆశ్చర్యార్థకం, ఒక క్వశ్చన్ మార్క్. వాట్ ఈస్ దిస్? రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం స్పష్టంగా చెప్పింది ఆ నిర్ణయాన్ని పునఃసమీక్షించమని. అప్పుడున్నటువంటి ప్రభుత్వం తప్పు చేసింది, తప్పుడు జీవోలు ఇచ్చింది. మీరు అధికారంలోకి వచ్చి 45-50 రోజులు అవుతుంది, ఎందుకు తడబడుతుర్రు? ఎవరి పని వాళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు? అధికారులకు ప్రాపర్ గా డైరెక్షన్స్ ఎందుకు ఇస్తలేరు? కేసు నమోదు చేసినాం, చేసినాం. హెటిరో డ్రగ్స్ అనేటువంటి సంస్థ మీద కేసు నమోదు చేసినాం. ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చినటువంటి భూమిలో పోయి ప్రభుత్వ స్థలం అని బోర్డు పెట్టుండ్రి. 75 గజాల లోపల ఇచ్చిన 59 జీవో మీదనేమో రిజిస్ట్రేషన్ లాపం అని చెప్తారు, కానీ హైకోర్టు పునఃసమీక్షించమని చెప్పిన తర్వాత అక్కడ క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర పనులు నడుస్తుంటే దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు గవర్నమెంట్ అని బోర్డు పెట్టడానికి మనం ఇష్టపడతలేం. 8,000 కోట్ల భూమి అది. మీరే చెప్తా ఉన్నారు 1,000 కోట్ల భూములని పత్రికలకు లీకులు ఇచ్చి వార్తలు రాపిస్తా ఉన్నాం. దెన్ వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? ఎందుకు హెటిరో సంస్థకి ఇచ్చినటువంటి భూమి ఇల్లీగల్ అని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన తర్వాత కేసు నమోదు చేసి ఆ భూమిని స్వాధీనం చేసుకోవడంలో మనకున్న అభ్యంతరం ఏంది? అంటే ఇంకేమైనా మాట్లాడుకుందాం అనుకుంటురా? వాట్ ఈస్ ద రీజన్ వై ద కేసెస్ ఆర్ బీయింగ్ పెండింగ్? ఒక ఐఏఎస్ గురించి చెప్పాల్సిందంటే ఒక 100 మంది గురించి చెప్పొచ్చు. సోమేష్ కుమార్ గారు అంతే, రజత్ కుమార్ అయితే మీరు బాగా చెప్పిన కాళేశ్వరంలో ఇంజనీరింగ్ చీఫ్ గా ప్రత్యేక అధికారిగా ఉన్నాడు, బిడ్డ పెళ్లి చేసిండు, తాది కృష్ణ వాళ్ళ బిల్లు కట్టిరు, బిల్లు కట్టినోడు కంపెనీ కాంట్రాక్టర్. దెన్ వెర్ ఇస్ ద యాక్షన్? ఒక బ్యూరోక్రాట్ మీద కూడా యాక్షన్ ఎందుకు లేదు? రఘునందన్ రావు ఏ టోన్ లో మాట్లాడిండో అప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా అదే టోన్ లో మాట్లాడిండ్రు. ఏం చెప్పిర్రు? బీహార్ బ్యాచ్ అంతా దోసుకపోతుంది అన్నారు. దెన్ వెర్ ఇస్ ద యాక్షన్? బీహార్ రోడ్ మీద లేదు, ఆంధ్రోడ్ మీద లేదు, తెలంగాణ మీద, దొంగల మీద ఎవరి మీద యాక్షన్ ఎందుకు లేదు? ఇది భారతీయ జనతా పార్టీ అడుగుతున్నటువంటి ప్రశ్న. కేసు నమోదు చేయడానికి మీకు ఎంత సమయం కావాలి? ఎందుకు వీళ్ళందరూ? రజత్ కుమార్ అట్లే ఉన్నాడు, సోమేష్ కుమార్ అట్లే ఉన్నాడు. ఇంకా దారుణం ఏంటంటే అరవింద్ కుమార్ గారు, ఏమైంది ఓఆర్ఆర్ మీద రేవంత్ రెడ్డి గారు? మీకు నాకు ఇద్దరికి లీవ్ నోటీస్ ఇచ్చింది కదా, ఇదే అరవింద్ కుమార్ అనే సారు. ఓఆర్ఆర్ లో టోల్ గేట్ లో అవకతవకలు జరిగినాయంటే చెరవ 1,000 కోట్లకి నోటీస్ ఇచ్చింది కదా. సో వాట్ ఈస్ ద యాక్షన్ దిస్ గవర్నమెంట్ హాస్ ఇనిషియేటెడ్ ఆన్ ఓఆర్ఆర్? ఉత్తర అరవింద్ కుమార్ గారిని అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసినాం, అయిపోయిందా? చేతులు దులిపేసిరా? సోమేష్ కుమార్ గారు, రజత్ కుమార్ గారు, అరవింద్ కుమార్ గారు, రిటైర్డ్ అయిపోయిన వెంకటరామరెడ్డి సారు రింగ్ రోడ్ వంకలు తిప్పుతారు, రింగ్ రోడ్ టోల్ గేట్లు అమ్ముకుంటారు, నియో పోలీస్ పక్కన 100 కోట్లకు ఎకరం కొంటారు. మీరు బ్యూరోక్రాట్లా ఇంకా బందిపోట్లా? ఎడికెళ్ళొస్తున్నాయి మీకు ఈ పైసలన్నీ? ఏం చేస్తారు వీళ్ళంతా? ఒక ఆయన రిటైర్డ్ అయ్యి కాలుమొక్కి కలెక్టర్ పోయి ఎమ్మెల్సీ అవుతాడు, ఇంకొక ఆయన రిటైర్డ్ అయ్యి కాలుమొక్కి చీఫ్ సెక్రటరీగా రిటైర్డ్ అయిన పోయి ప్రత్యేక సలహాదారుడు అవుతాడు. ఒకవేళ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో ఏం సంబంధం లేకపోతే, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తప్పు చేసిన బ్యూరోక్రాట్లు వాళ్ళు తీసుకుపోయేవరికైతే పంచినోడు మనం అలిగేషన్ చేసినామో, కేసీఆర్ కుటుంబానికి అక్రమాలలో వాటాలున్నాయని చెప్పినామో, వాటి అన్నింటిలో అసలు విచారణ మొదలు కాకపోతే తెలంగాణ సమాజం ఏమనుకుంటుందంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు కూడా ఒక నాణానికి బొమ్మ బొరుసులాగా ప్రవర్తిస్తున్నాయి అనుకుంటున్నారు. పార్లమెంట్ ఎన్నికలు అయిపోయేదాకా ఈ బేరసారాలు ఇట్లా కొనసాగించుకొని పార్లమెంట్ ఎన్నికల లోపల లబ్ధి పొందేటందుకు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదో చేసినట్టు కనబడుతుందేమో తప్ప ఏంది కూడా గ్రౌండ్ లోపల పని కనబడతలేదు అనేది ఒక బాధ కనబడుతుంది. కొల్లూరు దగ్గర ఎలక్షన్ల కంటే ముందు, ఎన్నికల కోడ్ కంటే ముందు ఆగభాగం వచ్చి 2 BHK ఓపెన్ చేసిపోయారు, కేసీఆర్ నగర్ అని బోర్డు పెట్టారు. అరే ఇవాళ దాకా ఒక్క ఇల్లేనే లబ్ధిదారులకు ఎంపిక వేసి ఇచ్చిందా కాంగ్రెస్? ఒక్కలా నుంటురా దాంట్లో? దాన్ని మీరు తీసుకునే బ్యాంక్ లోన్ ఎంత? ప్రతి నెల కడుతున్న వడ్డీ ఎంత? రాష్ట్ర ప్రభుత్వం పేదోళ్ళు గుడిసెలుంటున్న వాళ్ళని తీసుకుపోయి కట్టిన ఇళ్ళకి ఏడాదికోసారి 5 సార్లు రంగులేసారు ఆ బిల్డింగ్లకి. రంగులేసిన బిల్డింగ్లకి ఇంకో 2,000 ఇళ్ళు కొత్త తయారైతాయి.
ప్రజాధనాన్ని ప్రభుత్వ ధనానికి ట్రస్టీగా ఉండాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏ ఒక్క పని విషయం లోపల కూడా నిజాయితీగా అడుగులు వేస్తలేదేమో అనేటువంటి అనుమానం కాంగ్రెస్ పార్టీ పెద్దల మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద కూడా కనబడుతుంది. మాటలేమో బాగా చెప్తా ఉన్నారు, రేపే వీళ్ళ మీద యాక్షన్ జరుగుతుంది, ఎల్లుండే వాళ్ళు జైలుకు పోతారు, కాళేశ్వరం అయిపోయింది అని చెప్పారు. ప్రతిపక్షాలు ఉన్నప్పుడు రేపే సిబిఐ విచారణ కావాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చినాక ఏడాది దాకా తప్పు లేదు. చాలా మంది టిఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద మీరు అవినీతి ఆరోపణలు చేశారు. ఒకరి మీద కేసు నమోదైందా? ఒకరి మీద యాక్షన్ స్టార్ట్ అయిందా? ఎప్పుడు పడుతుంది మీ తొలి అడుగు? ఎప్పుడు పడుతుంది మీకు ఈ బ్యూరోక్రాట్ల మీద కేసు నమోదు చేయడంలో మీకున్నటువంటి ఇబ్బందులు ఏంది? నేను ఒక మాట అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, మీ ద్వారా చాలాసార్లు చెప్తారు రేవంత్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి అంటేనే రియల్ ఎస్టేట్, రియల్ ఎస్టేట్ అంటేనే రేవంత్ రెడ్డి.